శుభోదయం పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ కూడా చక్కగా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో చిల్డ్రన్, మనం నేర్చుకుంటున్నటువంటి సబ్జెక్ట్ ఏంటి? తెలుగు వాచకము అయిన రచన ద్వితీయ భాష ఫోర్త్ క్లాస్. ఏ క్లాస్? ఫోర్త్ క్లాస్లో ఏ సబ్జెక్ట్? తెలుగు వాచకము అయిన రచన ద్వితీయ భాష. ఓకే చిల్డ్రన్, నిన్నటి క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాము? డాక్టర్ సి నారాయణరెడ్డి గురించి నేర్చుకున్నాం కదా. అయితే డాక్టర్ సి అంటే ఏంటి? డాక్టర్ సింగారెడ్డి నారాయణ గారు. నారాయణరెడ్డి గారి గురించి నేర్చుకున్నాం కదా. ఇక్కడ చూడండి, రెడ్డి గారి గురించి మరిన్ని విషయాలు నేర్చుకుంటున్నాము. రెడ్డి గారు తెలుగులోనే కాక ఉర్దూ, సంస్కృతం, ఇంగ్లీషు మరియు హిందీ భాషల్లో కూడా మంచి పండితులు. తెలుగులోనే కాక ఇతను ఉర్దూ, సంస్కృతం, ఇంగ్లీషు మరియు హిందీ భాషలో కూడా మంచి పండితుడు అన్నమాట. వీరు గొప్ప స్నేహశీలి. ఎవరు చెప్పండి? నారాయణరెడ్డి గారు గొప్ప స్నేహశీలి. వినయశీలి అంటే మంచి పద్ధతి గల వ్యక్తి అన్నమాట. కూడా ఈయన వ్యక్తిత్వంచే ప్రభావితులైన వారు చాలామంది ఉన్నారు. ఇతడు స్నేహశీలి అలాగే వినయశీలి కాబట్టి ఈయన వ్యక్తిత్వాన్ని మించి చాలామంది కూడా ప్రభావితులైనారు. అంటే ఇతని గురించి, ఇతన్ని చూసి చాలామంది కూడా ఇతరులాగే ఉండాలని అనుకున్నారన్నమాట. నారాయణరెడ్డి సాహితీ సేవకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదును మీరట్ విశ్వవిద్యాలయం డిలీట్ డిగ్రీ మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదులనిచ్చి గౌరవించారు. పద్మశ్రీ బిరుదును మీరట్ విశ్వవిద్యాలయం డిలీట్ డిగ్రీ మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదులను ఇచ్చి గౌరవించారు. ఎవరికి? నారాయణరెడ్డి యొక్క సాహితీ సేవకు మెచ్చుకొని అన్నమాట. నారాయణరెడ్డి గారు అనేక కాండ కావ్యాలు, కథావైకాలు, గేయ నాటకాలు, వచన నాటికలు మొదలైనవి రాశారు. ఎవరు రాశారు ఇవన్నీ? నారాయణరెడ్డి గారు రాశారు. గేయ నాటికలు, వచన నాటికలు మొదలైనవి రాశారు. వీరి విశ్వాంబర కావ్యానికి జ్ఞానపీఠ్ అవార్డు లభించింది. ఎవరికి? నారాయణరెడ్డి గారికి. విశ్వాంబర కావ్యానికి. దేనికి? విశ్వాంబర కావ్యానికి జ్ఞానపీఠ్ అవార్డు లభించింది అన్నమాట. ఓకే చిల్డ్రన్, నారాయణరెడ్డి గురించి మనం నేర్చుకున్నాం కదా నిన్నటి క్లాస్లో. అలాగే ఈరోజు మిగిలినటువంటి విషయాల గురించి మనం నేర్చుకున్నాం కాబట్టి నారాయణరెడ్డి పూర్తిగా అతని గురించి మనం నేర్చుకోవడం జరిగింది. అయితే చిల్డ్రన్, మీకు కొన్ని విషయాలు అడుగుతా చెప్పండి. అసలు నారాయణరెడ్డి గారి పూర్తి పేరు ఏంటి? డాక్టర్ సింగారెడ్డి నారాయణ రెడ్డి గారు. చిల్డ్రన్, అలాగే మనము ఈరోజు ఇక్కడ ఏం చదువుతున్నాం చూడండి. పదాలు, అర్థాలు. ఏంటి పదాలు అలాగే అర్థాలు? గ్రామము, విలేజ్. ఇక్కడ నేను చెప్తున్నటువంటిది ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినాలి. ఇక్కడ చదువుతున్నటువంటిది ప్రతి ఒక్కరు చూస్తూ వింటూ అనగలగాలి చిల్డ్రన్. ఇక్కడ చెప్పేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. చూడండి, గ్రామము, విలేజ్, విషయం, సబ్జెక్ట్, ఆధునిక, మోడర్న్, ప్రభావితుడు, మోటివేట్, జిల్లా, డిస్ట్రిక్ట్, విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ, సాహిత్యం, లిటరేచర్, ఆచార్యుడు, ప్రొఫెసర్. చూడండి, మరొకసారి ఇక్కడ చెప్తున్నాను. పదాలు, అర్థాలు. గ్రామము, విలేజ్, విషయం, సబ్జెక్ట్, ఆధునిక, మోడర్న్, ప్రభావితుడు, మోటివేట్, జిల్లా, డిస్ట్రిక్ట్, విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ, సాహిత్యం, లిటరేచర్, ఆచార్యుడు, ప్రొఫెసర్. ఓకే చిల్డ్రన్, మనము ఈరోజు నారాయణరెడ్డి గారి నుంచి పూర్తిగా నేర్చుకున్నాము. ఈరోజు మీకు ఇంటి పనిగా పదాలు, అర్థాలు అనే హోంవర్క్ ఇస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా రాసి తెలుగు నోట్బుక్లో ప్రతి ఒక్కరు చక్కగా తప్పులు లేకుండా రాయాలి. హోంవర్క్ వన్ టైం పదాలు, అర్థాలు. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.